నమస్కారం స్వాగతం 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 ఈనాటి వల్లరిలో ఆనందిబాయి జోషి జీవిత చరిత్ర ధారావాహిక పఠనం మూడో భాగం వింటారు రచన శ్రీమతి శ్రీదేవి మురళీధర్ ఈ ఉత్తరంలో పదహారేళ్ల ఆనంది భావాలు స్పష్టంగా తెలుస్తాయి ఆమె మానసిక పరిణతి ఆధ్యాత్మిక చింతన అనవసరాల కోసం అర్రులు చాచేవారి పట్ల అసహనం ప్రగతిశీల భావాలు ఉత్తరవంతటా కనిపిస్తాయి కళ్యాణ్లో తన పుట్టింట్లో సౌఖ్యాల మధ్య పెరిగిన ఆనందిబాయి వివాహం జరుగుతూనే నివసించే రాష్ట్రం వదిలి దూరం వెళ్లవలసి వచ్చింది కచ్ జీవితం కరుడుగట్టిన మొరటు తనమే కలకత్తాలోని సెరాంపూర్ లేదా శ్రీరామపురంలో గోపాల్ జోషి గా ఉన్నప్పుడు ఆనంది పేరు అందరికీ తెలుసు ఎవరూ ఆమెకు చేయూతనివ్వడానికి ముందుకు రాలేదు ఆమె అమెరికాకు వెళ్లాలంటే తప్పనిసరిగా క్రైస్తవ మతానికి మారాలని క్రైస్తవులు యూరోపియన్లు అభిప్రాయపడ్డారు బ్రాహ్మణులైతే సరేసరి ఆమె ఇల్లు వదలడానికి కూడా ఇచ్చగించలేదు ఆనంది ఎదుర్కొన్న అడ్డంకులు వారికి క్రూరమైన సంతోషాన్ని కలిగించాయి ఈ దంపతులు పోస్టాఫీసు భవనంలోనే కాపురం ఉండేవారు ఆనంది అమెరికా ప్రయాణం గురించిన చర్చ ఎంత దూరం వెళ్ళిందంటే ఎల్లవేళలా పోస్టాఫీస్ దరిదాపుల్లో గుంపులుగా అన్ని వర్గాల బెంగాలీ మనుషులు పోగై చేతులు తిప్పుతూ కోపంతో గట్టిగట్టిగా వ్యాఖ్యానించుకునేవారు ప్రభుత్వ కార్యాలయం ముంగిట్లో ఈ అల్లరి జరగడం గోపాల్ దంపతులకు ఎంతో అవమానకరంగా ఉండేది ఇది పెచ్చుమీరినప్పుడు భరించలేక గోపాల్ కార్యాలయం అనుమతితో అక్కడి కాలేజీ హాల్లో ఆనంది చదువు విషయమై ఒక బహిరంగ ప్రకటన చేయదలిచాడు ఆనందీబాయి తాను స్వయంగా ప్రకటన చేస్తానని ముందుకు రావడం గోపాల్కి ఆశ్చర్యాన్ని కలిగించినా అతడు పెట్టలేదు పద్దెనిమిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున ఆత్మవిశ్వాసం కలిగించిన గొప్ప ధైర్యంతో మొట్టమొదటిసారిగా ఒక తరుణ వయసు హిందూ బ్రాహ్మణ బాలిక అపరిచితులైన జనం ముందు నిలబడి తన ఆలోచనలను ఆశయాలను వ్యక్తీకరించింది స్త్రీలు అలా నలుగురు ముందు నిలబడ్డమే క్షమించరా అని దుష్ప్రవర్తనగా భావించే ఆ కాలంలో ఆమోదయోగ్యం కాని భారతీయ మహిళ అమెరికా ప్రయాణం అందున అప్పటి కాలంలో కొరుకుడు పడని స్త్రీ విద్య విషయమై అసలు ఆనంది మాట్లాడబోతోందని ముందే తెలిస్తే ప్రకటన కోసం కాలేజీ హాల్ లభించేది కాదేమో ఏదేమైనా కాలేజీ హాల్ బెంగాలీలతో యూరోపియన్లతో కిటకిటలాడింది కర్నల్ హ్యాన్స్ మాటిసన్ అమెరికా కాన్సుల్ జనరల్ పదవి నిర్వర్తించేవాడు ఈయన కలకత్తాలో ఉంటూ మొదట్నుంచి ఆనంది విషయంలో సానుభూతి కలిగి ఉండేవాడు రెవరెండ్ సమ్మర్స్ అనే ఆయన బ్యాప్టిస్ట్ కాలేజీలో పనిచేసేవాడు ఈనే సభాధ్యక్షత వహించాడు ఆనందిబాయ్ తన ప్రసంగం కోసం చీటీలు రాసుకునిగాని ఇతర ఏర్పాట్లుగాని ఏమీ చేసుకోలేదు కల్నల్ మాటిసన్ ఆనాడు చేసి ఉండకపోతే ఆనంది ఆనాడు చేసిన అద్భుతమైన ప్రసంగం ఈనాడు లభ్యమయ్యేది కాదు అప్పటి రోజుల్లోనే దీన్ని బొంబాయికి చెందిన నేటివ్ ఒపీనియన్ ప్రెస్ ముద్రించి ప్రచారం చేసింది దాని పూర్తి సారాంశం ఇక్కడ ఇక్కడ ఉపస్థితులైన ప్రజలారా నేనిక్కడ ఓడిపోవడానికే నిలబడి ఉన్నాను ఎందుకంటే నేను గెలిచి సాధించే అవకాశం కనిపించటం లేదు మీరందరూ శ్రమపడి ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞురాలిని మీకు నేను చెప్పబోయేది అంతగా రుచించకపోవచ్చు అందుకు నేను చేయగలిగినదేమీ లేదు మీకు నచ్చే మాటలు నాలుగు చెప్పాలనే ఉంది కాని అది సాధ్యం కాదు నేను నలుగురి ముందు మాట్లాడుతున్న మొట్టమొదటి సందర్భం ఇది నేను కొద్దిగా చదువుకున్నాను నేను మాట్లాడే భాష విదేశీ భాష ఎప్పుడూ వాడిన భాష కాదు అందుకే ఎన్నో పొరపాట్లు వ్యాకరణ దోషాలు వినిపించవచ్చు ఇక్కడ ఉన్నవారిలో చదువుకున్నవారు ఉండొచ్చు వారితో నేను తులతూగను నా మాటలు చిన్నవాళ్లకు నవ్వులాటగా పెద్దవారికి తెలివి తక్కువ ప్రేలాపనగా అనిపించవచ్చు మీ అందరి దృష్టిని ఆకట్టుకునే చక్కటి భాష వచ్చుంటే ఎంతో బావుండేది మిమ్మల్ని నిరాశపరిస్తే క్షమించగలరు కాలేజీ అధికారులకు సభాధ్యక్షులు రెవరెండ్ సమర్స్కి కృతజ్ఞతలు ఈనా ప్రసంగం నేను చేయబోయే అమెరికా యాత్ర దాని గురించి ప్రజల విచారణ అనే అంశం గురించి మీ అందరికీ నేను ఇచ్చే వివరణ ముందు నేను చేయబోయే అమెరికా ప్రయాణం గురించి ప్రజలంతా ఎన్నెన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు వారి సందేహాలకు ఈ సభలో సమాధానమిస్తున్నాను ఒకటి అమెరికాకు నా ప్రయాణం ఎందుకు రెండు మన భారతదేశంలో చదివే అవకాశాలు లేవనా మూడు నేను ఒంటరిగా అమెరికా ఎందుకు వెళ్తున్నాను నాలుగు తిరిగి వచ్చాక నేను వెలివేయబడతానా ఐదు దురదృష్టవశాత్తు నాకేదైనా జరిగితే చివరిగా ఆరు ఏ మహిళా చేయని పని నేనెందుకు చేస్తున్నాను వీటికి సమాధానాలు ఇదిగో ఇప్పుడు వినండి మొదటిది నేను అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను నేను వైద్య విద్య అభ్యసించాలని అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను మహిళా వైద్యుల సేవలు మహిళలకు అవసరం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మహిళలకు కొన్ని విషయాలు చెప్తాను నాకు అమితాశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే శాస్త్ర విజ్ఞానం కోసం స్త్రీ విద్య కోసం భారతదేశంలో స్థాపించబడిన సమాజాలలో ఒక్కటైన తమ మహిళా సభ్యులను ప్రపంచంలోని ఆధునిక నాగరిక దేశాలకు పంపి క్షుణ్ణంగా శిక్షణ ఇప్పించుంటే ఇక్కడే మన దేశంలోనే మహిళా వైద్య కళాశాల వెలసి ఉండేది మహిళా వైద్యులు లేని కొరత అన్ని దిశలలోనూ కనిపిస్తోంది భారత మహిళలు యూరోపియన్లు పురుష వైద్యుల దగ్గరికి వైద్యం కోసం అత్యవసర పరిస్థితులలో వెళ్లటానికి కూడా సహజంగానే విముఖత చూపిస్తారు కొందరు అమెరికన్ యూరోపియన్ మహిళా డాక్టర్లు లేకపోలేదు ఆ డాక్టర్లు విదేశీయులు కాబట్టి వారి భాష అలవాట్లు భిన్నం కాబట్టి వారి సేవలు ఇతరులకు ఉపకరించినట్టుగా భారత స్త్రీలకు ఉపకరించవు అందుచేత ముఖ్యంగా హిందూ మహిళలు విదేశీయులైన మహిళా డాక్టర్ల వల్ల పొందే లబ్ధి అణుమాత్రమే నా వినయపూర్వకమైన అభిప్రాయంలో భారతదేశానికి మహిళా వైద్యుల ఆవశ్యకత క్షణక్షణము పెరుగుతున్నది నేను ఆ కారణంగా వైద్యశాస్త్రంలో సుశిక్షితురాల్ని కావాలని ఆశిస్తున్నాను ఇక రెండవది మన భారతదేశంలో చదివే అవకాశాలు లేవనా లేవు అంటే లేనే లేవని కాదు ఉన్న కొద్దిపాటి అవకాశాలకు అడ్డంకులే ఎక్కువ మదరాసులో ఒక కాలేజీ ఉంది ప్రసూతి వైద్యం తరగతులు అన్ని పెద్ద నగరాలలోనూ ఉన్నాయి అయితే అక్కడ నేర్పే చదువు లోపభూయిష్టమైనదే కాక అసంపూర్ణం అక్కడి అధ్యాపకులు సంప్రదాయపరులే కాక అసూయాపరులు వారిని నేను తప్పు పట్టటం లేదు అది పురుష స్వభావానికి ఉన్న సహజ లక్షణం సుశిక్షితులైన స్త్రీ వైద్యులు రంగంలోకి దిగే వరకు ఇటువంటి వారితో సరిపెట్టుకోవలసింది నేను క్రైస్తవురాలిని కాదు బ్రాహ్మ సమాజ సభ్యురాలిని కాను హిందూ స్త్రీగా బతుకుతూ భారతదేశంలో ఏ ప్రాంతానికైనా చదువు కోసం వెళ్ళడం ఎంతో ఇబ్బందికరం క్రైస్తవంలోకి మారి ఇంగ్లీషు వస్త్రాలు ధరిస్తే నన్ను ఎవ్వరూ పట్టించుకోరు జనానా పాటించినా లేకున్నా నాబోటి మహిళలు స్థానిక క్రైస్తవులు కానివారు బహిరంగంగా సాంఘిక అవహేళన సహించవలసినది నేను ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తున్నా వీధిలోకి ఒంటరిగా వెళ్ళినా వీధిన పోయేవారు నా దగ్గరగా వచ్చి నిలబడి గుడ్లప్పగించి చూస్తారు బాధ కలిగించే మొరటు ప్రశ్నలు వేస్తారు ఇదివరకు బొంబాయిలో నేను బడికి వెళ్లేటప్పుడు మనుషులు కిటికీల దగ్గర నిలబడి అదే పనిగా నన్ను చూసేవారు కొందరైతే తమ గుర్రపు బగ్గీలను ఆపిమరీ నా వంక వింతగా చూసేవారు మరికొందరు నా ముఖం మీదనే అపహాస్యం చేస్తూ కలియుగం వచ్చేసింది ఎవరీమే బూట్లు సాక్స్ తొడుక్కుని పుస్తకాలు పట్టుకుని వీధిన పడి నడుస్తోంది అని నాకు వినబడేలా అరిచేవారు అయ్యలారా అమ్మలారా నా పరిస్థితిలో ఉంటే తప్ప మీకు నా బాధ అర్థం కాదు ఒకప్పుడు నేను బడిలో ఎక్కువ సమయం గడపవలసి వచ్చేది భోజనం కోసం అక్కడికి కొంత దూరంలో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్లవలసి వచ్చేది వీధిలో నా చుట్టూ మనుషులు మూగి ఎగతాళి చేసేవారు ఇంటి వసారాలలో కూర్చున్న కొందరు ఏవేవో మాటలంటూ నాకు తగిలేట్టు గులకరాళ్లు విసిరేవారు ఇక దుకాణదారులు ఇతర వ్యాపారులు అసభ్యకరమైన సంజ్ఞలు చేస్తూ నాపై ఉమ్మివేసేవారు బొంబాయిలో పరిస్థితిలా ఉంటే కలకత్తాలో బెంగాలీ సోదరుల ప్రవర్తన గురించి కూడా చెప్పాలి వీళ్లు బొంబాయి సోదరుల కంటే నాలుగు ఎక్కువే చదివారు నేను వీధిలో నడుస్తూ కనబడగానే ఎవరు నువ్వు నీ కులమేమిటి ఎక్కడ్ నుండి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అంటూ అపరిచితులెవ్వరూ అడగకూడని ప్రశ్నలు నన్ను అడిగేవారు ఇక్కడ శరాంపూర్లో విద్యావంతులైన కొందరు స్థానిక క్రైస్తవులున్నారు వీరికి అనుమానం మేండు నేను వివాహితనా లేక విధవరాలినా వెలయాలినా లేక వెలివేయబడ్డదానినా ఇవి వీరి సందేహాలు దయాహీనులైన ఈ మనుషుల కఠోర ప్రవర్తన మీకు మచ్చుకు మాత్రమే చెప్తున్నాను అసహ్యకరమైన ఈ విషయాలు నా నుంచి విన్న తరువాత ఇలా ప్రవర్తించిన వారు తమ నడవడిని మార్చుకుంటారని ఆశిస్తున్నాను నేను అమెరికా వెళ్లే ఉద్దేశ్యం వెనుక ఏ చపల చిత్తము తొందరపాటు లేదా కుయుక్తి లేదని గ్రహించెదరుగాక మూడవది నేను ఒంటరిగా అమెరికా ఎందుకు వెళ్తున్నాను ముందుగా అమెరికా వెళ్లాలనుకున్నప్పుడు నేను నా భర్త కలిసి ఇద్దరూ వెళ్లాలనే గట్టిగా అనుకున్నాం ఆ ఆలోచన బలవంతంగా మానుకునే పరిస్థితి వచ్చింది మా దగ్గర ప్రయాణ ఖర్చుకు కావలసిన రుసుము లేదు ఇదొక్కటే కారణం కాదు వేరే ముఖ్యమైన కారణాలు ఉన్నాయి నా భర్తకు వృద్ధురాలైన తల్లి చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటే ఆయన మీద ఆధారపడిన కుటుంబీకులు ఉన్నారు ఆయన దూరదేశం వెళ్ళిపోతే వాళ్ళు అనాథలై వీధిన పడతారు భార్య చదువు కోసం నమ్ముకున్న సొంత వాళ్లను కడగళ్ల పాలు చేయడం క్రూరం అందుకే నేను ఒంటరిగానే అమెరికా వెళ్లదలిచాను ఇక నాల్గవది తిరిగి వచ్చాక నన్ను వెలివేయకుండా ఉంటారా ఈ బెదిరింపు నాకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నదనుకుంటున్నారా లేదు నాకు ఈ బెదిరింపు భయం లవలేశం కూడా లేదు ఇక్కడ జీవిస్తున్న విధంగానే అక్కడా జీవించే సంకల్పం కలిగి ఉన్న నాకు వెలివేత భయం ఏమాత్రం లేదు భోజనం వస్త్రధారణ మర్యాద ఆచారాలు వీటిలో ఎటువంటి మార్పు లేకుండా పాటించే మనోసంకల్పంతో వెళ్తున్న నేను ఒక హిందువుగానే వెళ్ళి హిందువుగానే జీవించి తిరిగి వస్తాను నా అవసరాలు కోరికలు ఏ విధంగానూ పెచ్చుమీరవు నా తాత తండ్రుల పంథాననుసరించి ఇప్పుడున్నట్లే సామాన్యము సరళము అయిన జీవనశైలిని అవలంబిస్తాను నా దేశ ప్రజలు నన్ను వెలివేయదలుచుకుంటే ఇప్పుడే ఆ పని ఎందుకు చెయ్యరు అలా చేయడానికి వారికి స్వాతంత్ర్యం ఉంది మరాఠాలు లేని బెంగాల్లో ఉన్నాను నేను మా మరాఠా పద్ధతులు ఇక్కడ పాటిస్తున్నానా లేదా అన్నది మీకెవ్వరికీ తెలీదు అందుకే జరగబోయే దాని గురించి లేదా అసలు జరగని దాని గురించి ఊహాగానాలు అనవసరం ఐదవ ప్రశ్న దురదృష్టవశాత్తు నాకేదైనా జరిగితే కొందరు మనుషులు ఏవేవో జరుగుతాయని గోరంతలు కొండంతలు చేసి ఉన్నవీ లేనివి కల్పించి భయానకమైన అతిశయోక్తులను ప్రచారం చేస్తారు అందులో వాస్తవికత మృగ్యం కార్యసాధకులైన స్త్రీ పురుషులు వీటిని ఖాతరు చెయ్యరు తప్పించుకోలేని అరిష్టాలు నిజంగానే జరిగితే ఏ వివాదాలు చర్చలు పనికిరావు కష్ట నష్టాలు కలిగినప్పుడు వాటిని ఓర్పుతో భరించవలసిందే కాని మరో మార్గం లేదు అయితే ఈ కష్టనష్టాలలో వాస్తవంలో జరిగే వాటికన్నా మనిషి ఊహించుకుని భయపడేవే ఎక్కువ నిరంతరం సంతోషంగా గడుపుతావా అంటే అది నిర్ణయించే అవకాశం ప్రపంచంలో సాధ్యం కాదు ఎట్టెదుట కనబడే సాధనాలన్నీ సంతోషాల వైపు దారితీస్తాయనేది సందేహమే సంతోషం కొందరి సొత్తు కాదు అనుభూతికి సంబంధించినది ఉదాహరణకు మరణం కేవలం బాధాకరమైనదే అయితే కొందరికి దుఃఖాన్ని కలిగించి మరికొందరికి సంతోషాన్నెందుకు కలిగిస్తుంది మంచివారికి చెడ్డవారికి ధనికులకు దరిద్రులకు నుండేవారికి ఇల్లు వదిలిన వారికి అందరికీ ఒకే విధంగా మరణము ఇతర కష్టనష్టాలు కలుగుతూ ఉంటాయి కరువు కాటకాల బాధ కక్షలు కార్పణ్యాల సెగలు మనుషులందరికీ సమానమే ఎంత గొప్ప మనిషైనా భూకంపము వరదల వంటి విపత్తులు రాకుండా వారించగలడా లేడు సాహసవంతమైన కార్యం సఫలమైతే తెగించి పూనుకున్న వారిని ప్రశంసిస్తాం సఫలం కాలేదో తెలివి తక్కువగా పూనుకున్నారు అని నిందిస్తాం ఫలితాన్ని బట్టే మాటొస్తుంది విదేశయానం తప్పు కాదు తరచి చూస్తే ఒక్కచోటే చైతన్యం లేకుండా పడి ఉండడం కంటే విదేశీ యాత్ర మేలు కొత్త మనుషులను కొత్త ప్రదేశాలను చూసి తెలుసుకోవడం కూడా జ్ఞాన సముపార్జనే అవకాశం ఉన్నా నేర్చుకోకుండా అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడడం నేరం విదేశీయానం వల్ల అవగాహన పెరుగుతుంది తెలివితేటలు వృద్ధి చెందుతాయి కోల్పోయిన లేదా కొరవడిన నైపుణ్యాలు అలవడతాయి ప్రతి మనిషి తాను అనుకున్నవి సాధించాలి తాను ఇతరుల వద్ద పొందినవి తిరిగి ఇచ్చి రుణం తీర్చుకోవాలి గోల్డ్ స్మిత్ మహాశయుడు చెప్పిన మాటలు ఇక్కడ నేను ఉదహరిస్తున్నాను వినండి అంధుడి అలవాటు మనకు మార్గదర్శకం తన చేతి కర్రతో నేలను జాగ్రత్తగా తరచిగాని ముందడుగు వేయడు కాబట్టి నేను ఆ భగవంతుణ్ణే నా చేతికర్రగా భావిస్తున్నాను నన్ను ముందుకు నడిపించే ముందు ఆయన నా ముందున్న మార్గాన్ని పరీక్షిస్తాడని సుగమం చేస్తాడని నా విశ్వాసం ఆయనను మించిన చేతికర్ర నాకు మరి దొరకదు కదా చివరిగా ఆరవ ప్రశ్న ఏ మహిళా చెయ్యని సాహసం నేనెందుకు చేస్తున్నాను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరము చెయ్యగలిగిన సేవల అవసరం మనం నివసించే ఉంది మనం ప్రతి ఒక్కరి కర్తవ్యాన్ని నిర్దేశించలేము ఒక మనిషికి ఏది శ్రేయస్కరమో నలుగురికి అదే మంచిదని అనుకోవాలి అందరికీ శ్రేయస్కరమైన దాన్ని ప్రతి ఒక్కరూ చేయబోనాలి కర్తవ్యాన్ని విస్మరించడం అన్నది క్షమించరాని నేరవని మనస్మృతి చెప్తోంది ఇతరులెవ్వరూ చేయలేదు కాబట్టి నేను చేయకూడదనే మాట నాకు విభ్రాంతి కలిగిస్తుంది మన పూర్వీకులెవ్వరూ ఇలాంటి భావాలను వ్యక్తం చెయ్యలేదు నా క్రైస్తవ మిత్రులందరినీ అడుగుతున్నాను క్రీస్తు ప్రభువు తన ప్రాణాలను త్యాగం చేయకపోతే మీరు మీ పాపాల నుండి విముక్తులయ్యేవారని మీరనుకుంటున్నారా ఆ మహానుభావుడు అందరి మంచి కోసం తాను ఆత్మార్పణం చేసుకునేటప్పుడు వెనుదిరిగి చూసుకున్నాడా మా మయూర మయూరధ్వజ చక్రవర్తులు కూడా అన్ని సందర్భాలలోనూ కర్తవ్యోన్ముఖులుగానే చరించారని అందరూ ఎరిగినదే మనం అపజయాన్ని ఎదుర్కొంటామేమోనన్న శంకతో కర్తవ్య పాలనను నిరాకరించడం సమంజసం కాదు గెలిచినా గెలవకపోయినా ప్రయత్నమనేది తప్పనిసరి మనువు మానవులను మూడు వర్గాలుగా విభజించాడు అపజయభీతితో ఏ ప్రయత్నమూ చేయనివారు అధములు ప్రయత్నం మొదలుపెట్టి ఆరంభ విఘ్నాలకు వెరచేవారు మధ్యములు అయితే ప్రయత్నం మొదలుపెట్టి విఘ్నాలకు అడ్డంకులకు వెరవక ఆ కార్యం తుదివరకు నిలబడి ఉండేవారు ఉత్తములు వీరిని విజయం వరిస్తుంది కష్టం ఎంత పెద్దదో సాహసము అంత ఎక్కువగానే అవసరమవుతుంది ఆరంభించిన కార్యం నుండి విముఖులం కాకూడదు ఆ విధంగా ఆనందిబాయి తన నివేదన ప్రసంగ రూపంలో వ్యక్తం చేసింది ఆత్మవిశ్వాసం సహనశీలత ధైర్య సాహసాలు కర్తవ్య పారాయణత ఆమె మాటల్లో ప్రతిధ్వనించాయి తాను చేసిన ప్రసంగం గురించి మార్చ్ ఆరవ తేదీన శ్రీమతి కార్పెంటర్కి ఉత్తరం రాసిందిలా వసంత వల్లరిలో ఆనందిబాయి జోషి జీవిత చరిత్ర ధారావాహిక పఠనం మూడవ భాగం విన్నారు రచన శ్రీమతి శ్రీదేవి మురళీధర్ వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్